నాయకులు కానీ, తెలంగాణలో ఉండే తెలుగుదేశం అభిమానులు కానీ, నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలామంది, నిజంగా చెప్పాలంటే ఒక రకంగా దాదాపుగా తెలంగాణ తెలుగుదేశం టీఆర్ఎస్ లో విలీనమయ్యింది అన్న మాట వాస్తవం. నిజంగా ఒక మాట చెప్పాలంటే, చరిత్రాన్ని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, 82లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఒక చరిత్ర. ఎందుకంటే అప్పటిదాకా ఢిల్లీకి పోయినా, బొంబాయికి పోయినా, కోల్కతాకి పోయినా, ఎక్కడికి పోయినా భారతదేశంలో తెలుగు వాళ్ళని మద్రాసీలు అన్నారు. మనకంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉందనే, ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే ఓ పరిస్థితి లేదు. ఆ మద్రాసీ ఆయరే అనేవాళ్ళు. ఈయన కూడా సౌత్ ఇండియన్స్ అందరినీ కూడా, ఒక తెలుగు వాళ్ళనే కాదు, కన్నడ వాళ్ళైనా, తెలుగు వాళ్ళైనా, తమిళులైనా, మలయాళీలైనా, దేశంలో ఎక్కడికి పోయినా మద్రాసీ అనేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఈ దేశంలో తెలుగుదేశం అనే పార్టీ పెట్టిన తర్వాత, ఈ దేశంలో తెలుగు వారు ఉన్నారు, వారికి ఒక ప్రత్యేకత ఉంది, అస్తిత్వం ఉంది, వారికంటూ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కూడా ఉన్నది అని చెప్పే విధంగా తెలుగుదేశం పార్టీ వల్ల ఒక గుర్తింపు, ఎన్టీ రామారావు గారి వల్ల ఒక గుర్తింపు ఖచ్చితంగా తెలుగు వారికి దేశవ్యాప్తంగా వచ్చింది. అదొక చరిత్ర. అదే మాదిరిగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తర్వాత, తెలుగు మాట్లాడే ప్రజల్లో కూడా తెలంగాణ రాష్ట్ర డిమాండ్కి సంబంధించి కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలనే ఒక బలీయమైన ఆకాంక్ష ఈ ప్రాంతంలో ఉండే ప్రజల్లో ఉందని కానీ, తదనంతరం అల్టిమేట్గా 2014లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈరోజు దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, తీరుతెన్నులు ఇవన్నీ చూసిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యంగా దక్షతతో ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానం చూసిన తర్వాత, తెలంగాణ వారికి కూడా ఒక ప్రత్యేకమైన అస్తిత్వం, ఒక గౌరవం వచ్చిందనే మాట కూడా అంతే వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.